హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రంజిత్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఇన్సిడెంట్ ఎవరి గురించి ఏందనేది మనం ఇంట్రో వేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. ఆల్ ఇండియా సూపర్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్, సూపర్ స్టార్ అంటే ఎవరు? రజనీకాంత్. సో రజనీకాంత్ గారికి లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు అవాక్ అయిపోతారు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు రజనీకాంత్ గారి కారు అలా వెళ్తుందనమాట. వెళ్తుంటే అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీసులు కారు ఆపారు. ఎందుకు ఆపారు అంటే, జయలలిత గారు అప్పుడు వస్తున్నారంట సీఎం, అప్పుడు జయలలిత గారు సీఎం కాబట్టి కారు ఆపుతున్నారు. సో రజనీకాంత్ సూపర్ స్టార్ అయినప్పటికీ ఓపికతో వెయిట్ చేశారు కార్లోనే. 10 మినిట్స్ అయిపోయింది, 15 మినిట్స్ అయిపోయింది, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయిపోయింది, అయినా ట్రాఫిక్ క్లియర్ కావట్లేదు. రజనీకాంత్ గారికి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక బయటకు వచ్చారు. బయటకు వచ్చి సిగరెట్ వెలిగించుకొని తాగుతుంటే రోడ్ల మీద పబ్లిక్ సెల్ఫీల కోసం అందరు వచ్చేసారనమాట. రజనీకాంత్ గారి కోసం ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. దానివల్ల జయలలిత గారు కారు ఆగిపోయింది. అప్పుడు రజనీకాంత్ గారు వెళ్ళారు, జయలలిత గారు అప్పుడు వెయిట్ చేశారు. సో అది హీరోయిజం అంటే, దట్ ఈస్ ద రజనీకాంత్, పవర్ ఆఫ్ రజనీకాంత్. సో అది రజనీకాంత్ గారి, నేను దగ్గరికి వెళ్ళి చూసిన ఒక మంచి ఇన్సిడెంట్. అది మీతో షేర్ చేసుకుందాం అనుకోండి, షేర్ చేసుకున్నా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.